గుంటూరు రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. 77 రోజుల తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, బెయిల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? భోగి, మనం చెప్పినట్లుగా 77 రోజుల తర్వాత రిషితేశ్వరి కేసు విషయంలో ఎవరైతే నిందితులు ఉన్నారో, హనీష అలాగే జయచరణ్ శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురికి A1, A2, A3 ఈ ముగ్గురికి బెయిల్ మంజూరైంది. ఈ రోజు వాదనలో ఉన్నటువంటి జిల్లా అదనపు సెషన్ కోర్టు ఏదైతే ఉందో న్యాయమూర్తి ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. అంటే ఏం షరతులు పెట్టారంటే, ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా ఉన్న ఈ ముగ్గురు సాక్షుల్ని కానీ లేదంటే అక్కడ ఉన్న విద్యార్థులను కానీ ప్రభావితం చేయకుండా నాగార్జున యూనివర్సిటీలోకి ఒక నెల రోజుల పాటు వెళ్ళడానికి వీలు లేకుండా ఒక కండిషన్ పెట్టారు. అలాగే ఈ విద్యార్థులకు ఏదైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళకి పాస్పోర్ట్లు కానీ ఉంటే వెంటనే అవి పోలీసులకు స్వాధీనపరచాలి, వాటిని సీజ్ చేసి కోర్టుకు అప్పగించాలని మరో కండిషన్ పెట్టారు. దీంతో పాటు మూడో కండిషన్, ప్రతి వారంలో 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వీళ్ళు ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది సమాచారం పూర్తిగా పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లి అక్కడ సంతకాలు పెట్టాల్సింది పెదకాటాని పరిధిలో. ఈ మూడు కండిషన్లతో ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు చేశారు. దాదాపుగా 77 రోజుల పాటు వీళ్ళ ముగ్గురు కూడా సబ్ జైల్లోనే ఉండటం జరిగింది. గతంలో 2 సార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పుడు కూడా అప్పుడు ప్రాసిక్యూషన్ వాదనలు విన్న కోర్టు అంటే కేసు అప్పటికి ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో దాని మీద ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి బెయిల్ ఇవ్వడం లేదు, నిరాకరించారు. అయితే ఇప్పుడు వాళ్ళ రిషితేశ్వరి తల్లిదండ్రులు అనేక మార్లు ఈ కేసు విషయంలో ప్రిన్సిపల్ బాబురావును ఛార్జ్షీట్ లో చేర్చాలంటూ అనేక ఫిర్యాదులు కానీ దరఖాస్తులు కానీ పెట్టుకున్నారు. అయితే వీటిని పరిగణలోకి తీసుకుండా కోర్టు ఈ రోజు ముగ్గురికి ఏదైతే అనీష, జయచరణ్, శ్రీనివాసులకు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.